हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल कलशास किचन। नेनु मिशालिनी। इरोज वीडियो लो नेनु टमाटा पुलाव अलाने कुकर लो प्रिपेर चेसुकुने चिकन पुलुसु एला प्रिपेर चेसुकोवालन्नदी शेर चेस्तुन्नानु। मीरु एवरैना मन चैनल नी फस्ट टाइम चूस्तुन्नट्लयिते सब्सक्राइब चेसुकोवडं मर्चिपोकंडि फ्रेंड्स। नेनु अप्लोड चेसे प्रति वीडियो मीकु नोटिफिकेशन द्वारा वस्तुंदि। अलाने वीडियो नी स्किप चेयकुंडा चिवरि वरकु चूडंडि। नेनु షేర్ చేసిన ప్రాసెస్ మొత్తం మీకు అర్థమవుతుంది। మళ్ళీ లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్తే ముందుగా ఒక కుక్కర్ తీసుకొని అందులోకి కర్రీకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి। ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులోకి బిర్యానీ ఆకుల్ని ఒకటి లేదా రెండు యాడ్ చేసుకోండి। తర్వాత రెండు ఇలాచీలను యాడ్ చేసుకోండి। నాలుగు లేదా ఐదు లవంగాలను యాడ్ చేసుకోండి। అలానే లవంగాలను యాడ్ చేసుకున్న తర్వాత ఒకటి దాల్చిన చెక్కను వేసుకోండి। ఆ తర్వాత ఇందులోకి ఇక్కడ చూపిస్తున్నట్లుగా 1 కప్ ఆనియన్స్ ని సన్నగా తురుముకొని వేసుకోండి। ఇప్పుడు వీటన్నిటిని బాగా వేపుకోవాలి। మనకి ఆనియన్స్ బాగా బ్రౌన్ కలర్ లోకి వచ్చే వరకు వేపుకోవాలి। ఆనియన్స్ బ్రౌన్ కలర్ లో వేగితే నాన్ వెజ్ రెసిపీస్ ఏవైనా టేస్ట్ చాలా బాగుంటాయి। చూడండి, ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఆనియన్స్ మనకి బ్రౌన్ కలర్ లో ఫ్రై అయిపోయాయి కదా। ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ పసుపుని వేసుకొని బాగా కలుపుకోండి। ఇలా పసుపుని యాడ్ చేసుకున్న తర్వాత నేను 1 కిలో చికెన్ ని శుభ్రంగా కడిగేసుకొని పక్కన పెట్టుకున్నాను। అలా వాష్ చేసిన చికెన్ ని ఈ కుక్కర్ లోకి వేసేసుకోవాలి। చికెన్ ని కుక్కర్ లోకి వేసుకున్న తర్వాత గరిట తోటి మనం ముందుగా యాడ్ చేసుకున్న ఆనియన్స్ మసాలాలు పసుపు బాగా చికెన్ ముక్కలకి అంటే విధంగా కలుపుకోవాలి। మనం ఈ ప్రాసెస్ చేసుకునేటప్పుడు ఫ్లేమ్ ని మీడియం లో పెట్టుకొని ప్రిపేర్ చేసుకోవాలి। కుక్కర్ లో కాకుండా చికెన్ పాన్ లో ప్రిపేర్ చేసుకున్న టేస్ట్ చాలా బాగుంటుందండి। కానీ కుక్కర్ లో అయితే త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చు। అలానే ముక్కలు కూడా బాగా మెత్తగా ఉడుకుతాయి। చిన్న పిల్లలైనా ముసలి వాళ్ళైనా తినడానికి బాగుంటుంది। ఇలా కలుపుకున్న తర్వాత 1 గ్లాస్ వాటర్ ని యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి। రెండు విజిల్స్ తర్వాత మూత తీసుకొని చూస్తే మనకి పీసెస్ ఇలా ఉడికాయి। ఇక్కడ చికెన్ ఉడికిన వాటర్ ఉంది కదా, వాటర్ ఎక్కువగా రిలీజ్ అయ్యింది కాబట్టి మనం ఈ వాటర్ ని సెపరేట్ చేసుకోవాలి। ఎందుకంటే మనకి పీస్ ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం। పీసెస్ మనకి కుక్కర్లో ఉడికించుకున్నాం కాబట్టి రెండు విజిల్స్కే ఉడికిపోతాయండి। చూడండి, చేతితోటి అలా తుంచితే తునిగే విధంగా ఉడికిపోయాయి కదా। ఇప్పుడు మనం వాటర్ని అలానే పెడితే చికెన్ బాగా పీసెస్ లాగా అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మనం ఇందులో ఉన్న వాటర్ని వేరొక బౌల్లోకి వంపేసుకోవాలి। తర్వాత ఈ వాటర్ని ఎలా యూజ్ చేయాలో చూద్దాం। ఇలా ఒక బౌల్ లోకి వాటర్ ని తీసేసుకున్న తర్వాత ఇది పక్కన పెట్టేసుకొని చికెన్ పీసెస్ ఉన్న కుక్కర్ ని స్టవ్ మీద పెట్టుకోవాలి। ఇలా పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఇందులోకి మనకి గ్రేవీకి సరిపడా జింజర్ గార్లిక్ పేస్ట్ ని వేసుకోవాలి। అలానే 2 నుంచి 3 టీ స్పూన్ల మిరపొడిని వేసుకోవాలి। మనం స్పైసీగా తినగలిగే విధంగా తక్కువైతే తక్కువగా ఎక్కువైతే ఎక్కువగా యాడ్ చేసుకోవాలి। నేను 1 కిలో చికెన్ కి పర్ఫెక్ట్ గా 3 టీ స్పూన్ల మిరపొడిని తీసుకున్నాను। ఇప్పుడు మొత్తం అన్ని పీసెస్ కి ఈ మసాలాలు అంటే విధంగా కలిపేసుకోవాలి। నెమ్మదిగా కలుపుకోవాలండి, లేకపోతే ముక్కలు విరిగిపోతాయి। ఇలా కలుపుకున్న తర్వాత నేను 3 టమాటాలను కట్ చేసుకొని వేసుకున్నాను। అలానే కొత్తిమీరని కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి। వీటన్నింటిని వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం రుచికి సరిపడా ఉప్పుని కానీ సాల్ట్ని కానీ యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి। మనం చికెన్ని ముందు ఉడికించుకున్నాం కదా ఆనియన్స్ వేసుకొని, అప్పుడే మనం ఉప్పుని వేసుకోవాలండి। అప్పుడు వేసుకొని కలుపుకుంటే ముక్కలకి బాగా పడుతుంది, ఇప్పుడు కూడా వేసుకోవచ్చు। ఇలా కలుపుకున్న తర్వాత చికెన్ని కుక్ చేసుకున్న వాటర్ని ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలి। వేరే ఎక్స్ట్రా వాటర్ని యాడ్ చేయకుండా ఈ వాటర్తోనే మనకి గ్రేవీ మొత్తం ఉడికిపోతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది। ఇలా చికెన్ ఉడికించుకున్న వాటర్ని వేసుకున్న తర్వాత
ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకొని మరొక రెండు విజిల్స్ వచ్చే వరకు మనం మీడియం ఫ్లేమ్లోనే ఈ చికెన్ని ఉడికించుకోవాలి. ఎందుకంటే మనకు ఆల్రెడీ చికెన్ ఉడికి ఉంది కాబట్టి ఎక్కువసేపు ఉడికించకూడదు. రెండు విజిల్స్కి మనకి పర్ఫెక్ట్గా చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఒకసారి చూస్తే గ్రేవీ మనకి మరీ చిక్కగా కాకుండా అలానే మరీ వాటరీగా కాకుండా పర్ఫెక్ట్గా ఉంది. ఇలా అయితే మనకి పలావ్కి కన్సిస్టెన్సీ బాగుంటుందండి. చూడండి మనకి పర్ఫెక్ట్గా కుక్కర్లో ప్రిపేర్ చేసుకున్న చికెన్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనకి కుక్కర్లో ప్రిపేర్ చేసుకున్న చికెన్ రెడీ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ టమాటా పులావ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఈ టమాటో పులావ్ చికెన్కి కాంబినేషన్ చాలా బాగుందండి. నేను ఇక్కడ చూపిస్తున్న గ్లాస్ తోటి 1 గ్లాస్ బాస్మతి రైస్ని వేసుకుంటున్నాను. మొత్తం పులావ్ని బాస్మతి రైస్తోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి, కానీ నేను 2 రకాల రైస్ని మిక్స్ చేసుకుంటున్నాను. ఈ గ్లాస్ తోటి 1 గ్లాస్ బాస్మతి రైస్ని ఒక బౌల్లోకి వేసుకుంటున్నాను. ఇప్పుడు ఏ గ్లాస్తో అయితే మనం బాస్మతి రైస్ని తీసుకున్నామో అదే గ్లాస్తోని నార్మల్ రైస్ని కూడా 1 గ్లాస్ యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ రైస్ని బాగా కడిగేసుకోవాలి. కడిగిన తర్వాత వాటర్ని యాడ్ చేసుకొని నానపెట్టుకోవాలి. మనకి పలావ్కి ఎసరు బాగా కాగే వరకు నానబెట్టుకుంటే సరిపోతుందండి, ఒక 15 నిమిషాల దాకా. ఈలోపు మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండి పెట్టుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని బిర్యానీ ఆకు, అలానే మరాఠీ మొగ్గ, 2 స్టార్ అనైస్, అలానే ఇలాచి, మన దగ్గర ఏవి అందుబాటులో ఉంటే ఆ బిర్యానీ స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి. అలానే కొన్ని మిరియాలను కూడా వేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకొని బాగా దోరగా వేపుకోవాలి. ఆనియన్స్ బాగా వేగిపోయిన తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని 1-2 టీ స్పూన్ల వరకు యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు వేపుకోవాలి. నేను 4 టమాటాలను ఇలా పేస్ట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు 3 పచ్చిమిర్చిలను కట్ చేసుకొని వేసుకున్నాను. అలానే 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ షాజీర, కొద్దిగా బ్లాక్ స్టోన్ ఫ్లవర్ అండి, ఇది బిర్యానీకి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. వాటిని కలుపుకొని వేపుకున్న తర్వాత 1-2 టమాటాలని కట్ చేసుకొని వేసుకున్నాను. ఎందుకంటే మనకి పులావ్లో టమాటాలు ఉంటే అక్కడక్కడ బాగుంటుంది. తర్వాత 1 టీ స్పూన్ మిరప్పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడిని వేసుకొని బాగా కలిపేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి 1 చిన్న కప్ తోటి పెరుగుని వేసుకుంటున్నాను. పెరుగు ఆప్షనల్ అండి, ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి, నచ్చని వాళ్ళు కూడా స్కిప్ చేయండి. ఇప్పుడు కట్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. మనకి ఈ మసాలా ఎలా వేగాలంటే పైన ఆయిల్ ఫ్లోట్ అవుతూ ఉండాలి, మనం యాడ్ చేసిన ఆయిల్ ఈ విధంగా ఫ్లోట్ అవుతూ ఉండాలి. అంతవరకు మసాలాని బాగా వేపుకోవాలండి. మనం ప్రిపేర్ చేసుకునే పులావ్ అయినా బిర్యానీ అయినా మసాలాని వేపుకునే దాంట్లోనే టేస్ట్ ఉంటుంది. 2 గ్లాసుల రైస్ తీసుకున్నాం కదా, అదే గ్లాస్తోని 4 గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకోవాలి, అది పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పును వేసుకొని వాటర్ ఇలా బాగా బాయిల్ అయ్యే వరకు మీడియం ఫ్లేమ్ మీద కలుపుకోవాలి. ఇక్కడ ఈ బౌలు మనకి రైస్ ప్రిపేర్ చేసుకోవడానికి సరిపోదు, అందుకే నేను ముందుగా కొద్దిగా ఈ మసాలా వాటర్ని పక్కకు తీసుకుంటున్నాను. ఇందులోనే ప్రిపేర్ చేసుకోవాలని అనుకున్నాను, కానీ నేను మళ్ళీ వేరొక బౌల్ని స్టవ్ మీద పెట్టుకొని ఈ క్వాంటిటీ రైస్కి సరిపడా బౌల్ని చేంజ్ చేసేసాను. ఇప్పుడు మనం నానపెట్టుకున్న రైస్ని ఇలా బిర్యానీ వాటర్లోకి వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత నేను పక్కకు తీసుకున్న మసాలా వాటర్ని కూడా ఈ బౌల్లోకి వేసేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకుంటున్నాను. మనకి రైస్ ఇలా ఉడుకుతుంది కదా, ఇలా ఉడికేటప్పుడు ఫ్లేమ్ని లోకి అడ్జస్ట్ చేసేసుకొని ఇముడుకొనివ్వాలి. దీని మీద మూత పెట్టేసుకొని మరొక 2 నిమిషాల పాటు అలా వదిలేయాలి. మనకి పర్ఫెక్ట్గా టమాటా పులావ్ రెడీ అయిపోతుంది. ఈ టమాటా పులావ్లోకి
నాన్ వెజ్ కర్రీ అయినా జీడిపప్పు కర్రీ ఇలా మసాలా కర్రీ ఏదైనా టేస్ట్ చాలా బాగుంటుందండి. పెరుగు పచ్చడితో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, చాలా తక్కువ సమయంలో చాలా టేస్టీగా రెండు రకాల రెసిపీస్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా. మీరు కూడా ఇదే కాంబినేషన్ని ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.